వెల్కమ్ టు ఛానల్. సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరమంటూ పెద్ద పెద్ద బోర్డులు, బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ తాగడం నిషేధం. ఒకవేళ అలా ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేస్తే 500 రూపాయల ఫైన్ అనే బోర్డులు మాత్రం చూస్తాం, కానీ వాటిని అమలు పరిచే వ్యవస్థలు ఉండటం చాలా కష్టం. అలా అని అధికారులు అక్కడక్కడ బోర్డులు పెట్టి చేతులు దులుపుకుంటారు. కానీ యూకేలో మాత్రం ఈ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై 1,00,000 రూపాయల జరిమానాలు ఇస్తున్నారు. అక్కడ తప్పు చేసినప్పుడు అధికారులు వేసిన జరిమానాలను కోర్టులు సైతం సమర్థిస్తున్నాయి. అసలు విషయానికి వస్తే, యూకేలోని ఓ రైల్వే స్టేషన్లో జాన్ విల్సన్ అనే వ్యక్తి సిగరెట్ తాగి తన పక్కనే ఉన్న డస్ట్బిన్లో వేయకుండా కాలు కింద నలిపివేశాడు. దీంతో ఈ విషయంపై రైల్వే సిబ్బంది జాన్ విల్సన్కు 7,000 రూపాయల జరిమానాను విధించితే, అయితే అధికారులు వేసింది కట్టకుండా జాన్ విల్సన్ ట్రిబ్యునల్కు వెళ్లాడు. దాంతో ట్రిబ్యున్ సైతం అధికారులతో ఏకీభవించి 25,000 ఫైన్ విధించింది. దీంతో చేసేదేం లేక జాన్ విల్సన్ కాంటెన్బరీ కోర్టుకు వెళ్లాడు. ఇక అక్కడ కూడా విల్సన్కి విచిత్రమైన తీర్పు వెలువడింది. కోర్టు జాన్ విల్సన్పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటుగా 25,000 ప్రభుత్వ ఖర్చుల కింద మరో 90,000 రూపాయలు కలిపి మొత్తం 115,000 రూపాయల జరిమానా విధించింది. కానీ జాన్ విల్సన్ నిరుద్యోగి కావడంతో ఆయనకు జరిమానాను చెల్లించేందుకు 18 నెలల గడువిచ్చింది కోర్టు. ఇలాంటి శిక్షలు మన దేశంలో ఎప్పుడొస్తాయో కదా. వచ్చినా సరే జనాలు ఆ విషయంపై ఎలా స్పందిస్తారో తెలుస్తుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.